కొత్త కొత్త ఆయుధాల తయారీ అన్నటువంటిది ఇప్పుడు భారత్ ప్రణాళికల్లో భాగం. ఇందులో అత్యంత కీలకమైనటువంటిది అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ఓఎఫ్బి యూనిట్లని రద్దు చేసేసి వాటిని 7 విడివిడి డిఫెన్స్ కంపెనీలుగా రూపొందించారు. ఆ మధ్యన అందులో ఒకటైనటువంటి ఎమ్యునేషన్ ఇండియా లిమిటెడ్ ఏఐఎల్ 90 రోజుల్లోనే ఒక విశిష్టమైనటువంటి ఉత్పత్తిని తయారు చేసింది. ఇదేంటంటే 0.5 మెట్రిక్ టన్నుల బరువు ఉండేటువంటి జనరల్ పర్పస్ బాంబ్. సుఖోయ్ మరియు జాగ్వార్ ఫైటర్ జెట్ల నుంచి ఈ బాంబులు ప్రయోగించవచ్చు. ఒక బాంబుతో ఒక ఎయిర్పోర్ట్ని, ఒక పెద్ద బ్రిడ్జిని, అదేవిధంగా బంకర్లను కూడా ధ్వంసం చేయగలిగేటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఆయుధాలని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అంటే పోటీ పెరిగినప్పుడు నైపుణ్యం వినియోగించడానికి పనికొస్తుంది, స్వేచ్ఛ పెరిగినప్పుడు అవకాశం ఉంటుంది, ఒత్తిడి లేనప్పుడు ఎదుగుదలకి, అంటే ఒత్తిడి లేనప్పుడు కూడా స్వేచ్ఛగా పనిచేయడానికి వీలవుతుంది. ప్రస్తుతం డిఆర్డిఓ పక్కన అద్భుతమైనటువంటి సాహసోపేతమైనటువంటి చేస్తున్నప్పుడు దాంతో పోటీ పడగలిగినటువంటి శక్తి ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి సైంటిస్టులకి ఉంది. కానీ వాళ్ళని ప్రోత్సహించకుండా అడ్డుపడుతున్నటువంటి సందర్భంలో దాంట్లో ఉన్న హైరార్కి సిస్టమ్ని కొంచెం సెట్ చేసేటప్పటికి వచ్చినటువంటి ఒక గొప్ప మార్పు ఇది. మంచి ఆలోచన, ఇట్లాంటి డెవలప్ అవుతూ ఉంటుంటే మనం భవిష్యత్తులో ఇప్పటికే బ్రహ్మోస్ లాంటి అమ్మడం ద్వారా 1000 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకోగలుగుతున్నాం. రాబోయేటువంటి రోజుల్లో మరింత కొత్త ఆదాయ వనరులకు ఇది వేదిక అవుతుంది.